పదిహేను అధ్యాయము పద్నాలుగో వచనములో నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని మీరు చేసిన ఎడల మీరు నాకు స్నేహితులై ఉన్నారు. స్నేహితులు నేను ఏవేవి మీకు ఆజ్ఞాపించున్నానో వాటిని అనుసరించి నడిచిన ఎడల మీరు నాకు స్నేహితులై ఉన్నారు. కనుక మీ ప్రేమ, మీరు నడిచిన విధానాన్ని బట్టి మీరు నన్ను ప్రేమించుతున్నారని లోకానికి నాకు మీరు తెలియపరుస్తూ ఉన్నారు. చూడండి, కీర్తన గ్రంథము 97:10 యెహోవాను ప్రేమించు వారులారా, చెడుతనమును అసహించుకొని మీరు చెడుతనమును అసహించుకొనండి. తన భక్తుల ప్రాణములను తన భక్తుల యొక్క ప్రాణములను ఆయన కాపాడుచు ఆయన కాపాడుచున్నాడు. భక్తిహీనుల చేతిలో నుండి భక్తిహీనుల చేతి నుండి ఆయన వారిని విడిపించును ఆయన వారిని విడిపించును. నీతిమంతుల కొరకు నీతిమంతుల కొరకు వెలుగును వెలుగును యథార్థ హృదయముల కొరకు యథార్థమైన హృదయముల కొరకు ఆనందమును ఆనందమును విత్తబడి ఉన్నది. నీతిమంతులారా యెహోవా యందు మీరు సంతోషించండి. ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు మీరు కృతజ్ఞతాస్తుతులను చెల్లించండి. యెహోవాను ప్రేమించే వారులారా, నా ఆజ్ఞలను మీరు గైకునే వారులారా, నా మాటను బట్టి నడుచుకునే వారులారా, మొదటగా మీరు ఏది గ్రహించాలి చెప్పండి? మీలో ఉన్న చెడుతనమును గ్రహించండి, దానిని విడిచిపెట్టండి. విడిచిపెట్టమంటున్నారా పట్టుకోమంటున్నారా చెప్పండి? విడిచిపెట్టండి. యెహోవాను ప్రేమించే వారులారా, మొదటిగా మీరు చెడుతనమును అసహించుకొనండి. అది మీలో ప్రతి ఆలోచన, దేవునికి విరుద్ధమైన ప్రతి తలంపు, దానిని మీరు అసహించుకొనండి. మీలో ఎందుకండి? దేవుడు ఈ లోకానికి ప్రేమను తెలియపరిచాడు. ఈ లోకము ప్రేమ అనేది తెలియదు. ఈ లోకానికి ప్రేమ అంటే ఏంటో తెలియదు. సత్యమైన మార్గం అంటే ఏమిటో తెలియదు. కానీ దేవుడు మనలను ప్రేమించి సర్వసత్యములు నడిపించి మనలను ఆయన ఆజ్ఞలను అనుసరించే వారిగా నడుచుకునండి. కనుక ఆజ్ఞలను అనుసరించే వారికి ఎలా ఉండదు చెప్పండి? మొదటిగా వారిలో చెడుతనాన్ని వారు గుర్తుపడతారు. నేను ఈ చెడుతనంలో ఉన్నా, ఈ వాక్యము నాకే, నా పక్క వారి కొరకని నేను వెనక్కి తీసుకున్నాను. ఈ వాక్యం నీ వద్దకు వచ్చినప్పుడు ఇది నా పక్క వాళ్ళకని అనిపిస్తూ ఉంటుందంట. అలా అనుకోకుండా నువ్వేమనుకుంటావు, ఇది నా కొరకే, ఇది నా కొరకే ఈ వాక్యం వచ్చింది అని నీవు గ్రహిస్తావు. లేకపోతే పక్క సూపులు చూస్తుంటావు. కనుక అది అంత మంచిది కాదు. అందు గురించి దేవుడు ఏమన్నాడు చెప్పండి? తన భక్తుల ప్రాణమును ఆయన కాపాడుస్తున్నాడు, భక్తిహీనుల కొరకు భక్తిహీనుల చేతి నుండి వారిని విడిపించుస్తున్నాడు, నీతిమంతుల కొరకు వెలుగు యథార్థ హృదయుల కొరకు ఆనందము ఎత్తబడి ఉన్నది. నీతిమంతులారా యెహోవాని బట్టి మీరు సంతోషించండి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. దేవునికి స్తోత్రము. అందరు చెప్పండి హల్లెలూయా. అందరూ చెప్పండి దేవునికి స్తోత్రము. కనుక దేవుడు అన్ని విషయాలలో మిమ్మలను తన భక్తిహీనుల చేతిలో నుండి, మిమ్మల్ని ఎవరైతే మీరు బాధిస్తున్నారో, ఎవరైతే మిమ్మల్ని శోధిస్తున్నారో వారి చేతిలో నుండి దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? మిమ్మలను విడిపిస్తాడు. నీతిమంతులారా మీ కొరకు వెలుగు ఇత్తబడి ఉన్నది. సంతోషించండి. మీ రాజు నీతిమంతుడు, ఆయన ఎలాంటి వాడు చెప్పండి? మీ రాజు నీతిపరుడు యథార్థ పరుడును, ఇదిగో గాడిదను గాడిద పిల్లను ఎక్కి దీనుడై నీ యొద్దకు. చెప్పమచ్చు సీయోను నివాసులారా, సీయోను నివాసులారా బహుగా సంతోషించండి, బహుగా మీరు సంతోషించండి. యెరూషలేము నివాసులారా, యెరూషలేములో ఉన్న నివాసులారా ఉల్లాసముగా ఉండండి, ఉల్లాసముగా ఉండండి. రాజు నీతిపరుడు, మీ రాజు నీతిపరుడు రక్షణ రక్షణ కలిగిన వాడు కనుక దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి ఆయన మీ వద్దకు వస్తున్నాడు. ఆయన గుర్రం మీద రావట్లేదు, ఏనుగుల మీద రావట్లేదు. దేని మీద వస్తున్నాడు చెప్పండి? గాడిదను. గాడిద మీద ఏ రాజైనా వస్తున్నాడు అంటే సమాధానంగా వస్తున్నాడు.
ఏ రాజైనా యెరూషలేముకు గుర్రం మీద వస్తున్నాడంటే యుద్ధ సన్నద్ధుడయ్యి వస్తున్నాడు. కనుక అతను వచ్చే వాహనాన్ని బట్టి అతని సూచనలేంటో తెలుస్తూ ఉంటాయి. కనుక ఈ రాజు ఎలా వస్తున్నాడు చెప్పండి, మీ దగ్గరకు దీనుడై గాడిదను గాడిద పిల్లను ఎక్కి మిమ్మలను సమాధానపరుస్తానికి వస్తున్నాడు, దీనులను బలపరుస్తానికి, ఆయన రక్షణ ఆనందాన్ని మీకు కలగ చేయడానికి ఈ లోకానికి ఆయన వస్తున్నాడు. కనుక మీరు ఏ మనస్సు కలిగి ఉండాలి చెప్పండి, దీన మనస్సు కలిగి ఉండండి. దేవుడు నీతిమంతులను కాపాడుడు కొరకు ఈ లోకములో ఆయన ఏం చేస్తాడు చెప్పండి, వెలుగును విత్తబడి ఉన్నది, మీ కొరకు ప్రకాశమానమైన వెలుగు ఎత్తబడి ఉన్నది, దానిలో ఏ మాత్రము పాపమునకు అధికారము లేనే లేదు, అవినీతికి అక్రమాలకు అధికారము లేదు. కనుక మీ దేవుడు నీతిమంతుడు, మీకు నీతిని యథార్థతను కలిగిన దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. చూడండి, పరమ గీతము 7వ అధ్యాయము 12వ వచనం. పెందల కడ లేచి పెందల కాడనే లెగిసి ద్రాక్షావనములకు పోదుము, ద్రాక్షావనమునకు పోదుము, ద్రాక్షావలు చిగురించినో లేదు, ద్రాక్షావనము చిగురించినో లేదు, వాటి పువ్వులు వికసించినో లేదు, దానిమ్మ చెట్లు పూత పట్టినో లేదు, దానిమ్మ చెట్లు పూత పట్టినో లేదు. చూద్దము రమ్ము, అచ్చటనే నా ప్రేమ సూచనలను చూపెదను, నీకు నేను చూపుతున్నాను. ఎవరితో అంటున్నాడు చెప్పండి, రండి పెందల కాడనే లిగిసిన ద్రాక్షావనమునకు మనము పోదాం. ద్రాక్షావనం, దేవుడు ద్రాక్షావనం ఏంటి చెప్పండి, మనమే ఆయన ద్రాక్షావనము. అయి పూత పట్టి ఉన్నాయా, పెందల పట్టి ఉన్నాయా, కాపు కాస్తున్నాయా, లేకపోతే అది కాయకపోయినా ఆ పువ్వులు పూయకపోయినా దేవుడు అంటున్నాడు, నేను చేసిన దానికి నా ద్రాక్షావనమునకు, నేను చేసిన దానికి నా ద్రాక్ష తోట ఏమై ఉందో చెప్పండి, నా ప్రేమ సూచనలను చూపించబోతున్నది. ఆయన ఏం ప్రేమ చూపిస్తున్నాడు చెప్పండి, ఆయన వచ్చినప్పుడు ఆ ద్రాక్షావనం ఏం చేస్తుంది చెప్పండి, అక్కడ కాపు కాసి ప్రభు కోసం సిద్ధంగా ఉంటుంది. కనుక దీనిని బట్టి ఆయన ఏమంటున్నారు చెప్పండి, నా ప్రేమ సూచనలను నేను మీకు తెలియచేస్తున్నాను. నా ప్రేమను పొందుకున్న ఈ ద్రాక్షావనం, నా ప్రేమను అనుభవించిన ఈ తోట, పూత పట్టిందో పూత పట్టకుండా కాపు లేకుండా ఉందో. కనుక రండి వెళదాము, రండి. ఎవరితో చెప్తున్నారు చెప్పండి, దేవుని దూతలతో చెబుతున్నారు. భూమి మీద నేను ద్రాక్షావనాన్ని నాటాను, నా రక్తమిచ్చి నా ప్రాణమిచ్చి వారిని ఒక వంశముగా చేశాను, వారికి నా ప్రేమ సూచనలను తెలియపరిచాను. కనుక రండి పెందల కాడ వెళ్ళి ఆ వనాన్ని చూద్దాం, అది పూత పట్టి కాపు కాసి పళ్ళు కల విలపిస్తూ ఉందో లేకపోతే ఆ ప్రేమ సూచనలు మీరు ఇప్పుడే చూస్తారు. దేవునికి సోదరము. కనుక ఆ ప్రేమ సూచనలు వారిని చూస్తే కనపడుద్ది. అక్కడ యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆకలి కొనినప్పుడు చూడండి, 11వ అధ్యాయము మార్కు సువార్త, ద్రాక్ష ఆయన అంజూరుప చెట్టును చూసినప్పుడు ఆయన యెరూషలేములోనికి బేతనియాలో నుండి యెరూషలేముకు వెళ్ళుతుండగా ఆయన ఆకలి కొని ఆకులు కలిగి అంజూరపు చెట్టును దూరము నుండి చూచి దాని మీద ఏమైనా దొరుకునేమోనని వచ్చెను. దాని వద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు. అప్పుడు దేవుడు ఏమన్నారు చెప్పండి, ఇక మీదట నీవు ఎన్నటికీ పండ్లు ఎవరు కూడా ఇక తినకుందురు కాక. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, ఇదిగో నా ద్రాక్షావనానికి నా ప్రేమను చూపాను, నా ద్రాక్షావనానికి నేను, ఎందుకంటే బాగా మంచి ఫలాలు ఫలించాలని. ఎలాంటి ఫలాలు చెప్పండి,
అవి మంచి ఫలాలు ఏమనగా, ఏమన్నారు చెప్పండి, ప్రేమ, సంతోషము, సమాధానము, సాత్వికము, ఆశ నిగ్రహము. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, ఆశ నిగ్రహము, ఇట్టి వాటికి విరోధమైన నియమము ఏది లేదు. నా ద్రాక్ష వనములో ఈ ప్రేమలన్నీ కనపడతాయి, కానీ ఈ ప్రేమ లేనిదే ఈ ద్రాక్షవన్నం ఎలా ఉంటుంది చెప్పండి? అది చేదుకాయలు కాచేదిగా, కాపు లేనిదిగా ఉంటే దేవుడు ఏమంటున్నారు చెప్పండి? ఇక ఎన్నటికీ నీవు ఫలాలు ఫలింపకుందువుగాక. దేవునికి స్తోత్రము. ఇక నీలో మంచి ఫలాలు ఫలించే ఛాన్స్ లేనే లేదు. ఆయన శపించగా శాపముగా ఉంటుంది, ఆయన దీవించగా అది దీవెనకరంగానే ఉంటుంది. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుక దేవుడు అంటున్నాడు, ఇదిగో పెందల కాడలిగిసి నా ప్రేమ సూచనలను నేను నా వనమునకు పోదాము రండి. ఆయన దేవదూతలతో వచ్చినప్పుడు ఆ వనములో నా ప్రేమ మీరు ఎలా ఉంటుందో మీరు చూస్తారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. చూడండి, ఆదికాండము 22:3 చూసినప్పుడు అక్కడ ఏమంటున్నారు చెప్పండి? చూడండి, ఆదికాండము 22:3 తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడైన ఇస్సాకును వెంట పెట్టుకుని దహన బలి కొరకు కట్టెలను చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. దేవుడు తనకు ఏ ప్లేస్ అయితే, ఏ స్థలమైతే చూపించి ఉన్నాడో ఆ చోటికి వెళ్ళెను. ఆ చోటికి వెళ్ళెను. మూడవ నాడు అబ్రహాము కళ్ళెత్తి దూరము నుండి ఆ చోటు చూచి తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండు, నేను ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొక్కకు వచ్చదమని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను. వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను, అందుకు అతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు నిప్పును కట్టెలను ఉన్నవి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడుగగా. అక్కడ ఏమన్నారు చెప్పండి? అబ్రహాము నైట్ అంతా కూడా ప్రార్థన చేసినప్పుడు, ఆ ప్రార్థనలో దేవుడు అబ్రహామాని పిలిచినప్పుడు చిత్తము నా ప్రభువా అన్నాడు. అన్నప్పుడు ఆయన అంటున్నాడు, నీకు ఒక్కగాని ఒక్క కుమారుడైన నీ కుమారుణ్ణి తీసుకుని నేను చూపించే ఒక పర్వతం మీదకి నువ్వు వెళ్ళి అక్కడ నా కొరకు నీ కుమారుణ్ణి ఏం చేయాలి చెప్పండి? దహన బలి సమర్పించు. ఎప్పుడు లెగమన్నాడు చెప్పండి? రాత్రి వేళ మాట్లాడితే తెల్లారే లెగిశాడు, పొద్దున్నే లెగిశాడు ఆయన కుమారుణ్ణి బలి ఇవ్వటానికి. అదేదో ఒక ఘనకార్యం కాదు, లాభం వచ్చేది కాదు. కనుక ఏం చేశాడు చెప్పండి? తన దేవుని మాట వినేవాడు కనుక, అబ్రహాము చెప్పినది చెప్పినట్లుగా యావత్తు చేసేవాడు కనుక తానును. ఎందుకంటే తన కుమారుణ్ణే కానీ లేకపోతే ప్రభువా ఈరోజు మీరు నాకు, ఎందుకంటే అబ్రహాము కూడా ఈరోజు నా కుమారుడా నీవు బలి కావాలి అంటే తక్షణమే బలి అవటానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. కనుకని అతనిని పిలిచి రాత్రి వేళ మాట్లాడాడు. దేవుడు మాట్లాడగానే తెల్లవారగానే లెగిసి ఆయన ఏం చేశాడు చెప్పండి? కట్టెలను సీల్చి గాడిదకు గంత కట్టి తన పనివారిని ఇద్దరిని వెంట పెట్టుకుని, కుమారుణ్ణి వెంట పెట్టుకుని అక్కడ నుంచి ఏం చేశాడు చెప్పండి? బయలుదేరి దేవుడు ఏ ప్లేస్కి అయితే చూపించాడో ఆ ప్లేస్కు తెల్లవారగానే బయలుదేరి వెళ్ళాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. చూడండి, అబ్రహాము తన కుమారుని బలి ఇవ్వటానికి, బలి ఇవ్వాలి అంటే దేవుని మాట, రాత్రి మాట్లాడిన మాటకు ఆయన ఎన్నో ఆలోచన చేయాలి. నా కుమారుని బలిస్తామేంటి? ఒక్కగాని ఒక్క కుమారుడు, వృద్ధాప్యములో పుట్టినవాడు, నా కుమారుని బలి ఇవ్వటం ఏంటి? అది నిజంగా దేవుని మాటేనా లేకపోతే పొరపాటుతున్నానా అని ఆలోచించలేదు. కానీ ఇది దేవుని యొక్క మాటే.
అని చెప్పి బయలుదేరి ఏం చేశాడు చెప్పండి? దేవుడు తనకు ఏ పర్వతం అయితే చూపించాడో ఆ పర్వతము దగ్గరకు వెళ్ళిన తర్వాత తన పని వారిని, ఆ పర్వతము కింద మీరు ఉండండి, నా కుమారుడు నేను కలిసి అక్కడికి వెళ్ళి మొక్కి మరలమ యొద్దకు వచ్చిన మొక్కి అక్కడ దహన బలి అర్పించి మీ యొద్దకు వచ్చేదమని చెప్పాను. వారిద్దరిని కూడా ఇక్కడే పెట్టాడు. అప్పుడు వరకు నలుగురు కలిసి వెళ్ళారు. అక్కడికి వెళ్ళినాక పనివారిని పర్వతము కిందే ఉండండి, నా కుమారుడు నేను కలిసి మాత్రమే వెళ్ళాలి. దేవునికి సోదరము హల్లెలూయా. దేవుడు నాకు ఏ పని అయితే చెప్పి ఉన్నాడో ఆ పని నేను తప్పకుండా చెయ్యాలి అని ఏం చేశాడు చెప్పండి? తన కుమారుణ్ణి బలి ఇవ్వటానికి పైకి వెళ్ళాడు. అలాగే కట్టెలు పేర్చాడు. అన్నిటి మీద అక్కడ చక్కగా బలిపీఠాన్ని ఏర్పాటు చేసి కుమారుడు కాళ్ళు చేతులు కట్టి ఆ బలిపీఠం మీద పడుకోబెట్టి కత్తిని ఎత్తగా దేవుడు ఏమంటున్నారు చెప్పండి? అబ్రహామా అతని పిలిచెను, అతనిని పిలిచెను, అందుకతడు చిత్తము ప్రభువానిను. అప్పుడు ఆయన చిన్నవాని మీద నీవు చెయ్యి వేయకము, అతనిని నీవు ఏమియు చేయకము. నీకు ఒక్కడై ఉన్నా నీ కుమారుని నాకు వెను తీయలేదు కనుక నీవు దేవునికి భయపడేవాడవని ఇందువలన నీవు నాకు కనబడుచున్నది అని అక్కడ దేవుడు అంటున్నాడు. అబ్రహామా, నీకు ఒక్కగాని ఒక్క కుమారుని ఇవ్వటానికి కూడా నీవు వెనక్కి తిరగలేదు. ఏమన్నారు చెప్పండి? పెందల కాడే మీరు నా ఆరాధనకు రండి అన్నారు. మీరు వచ్చిన వారందరూ ధన్యులు, కనుక రాలేని వారి సంగతి కాదు. కానీ దేవుడేమన్నారు చెప్పండి? పరలోకములో ఆయన బయలుదేరుతూ ఇదిగో పెందల కాడనే మనం వెళదాం, నా ప్రేమ సూచనలు నా ద్రాక్షావనములో కనపడతాయి. మీరు శుద్ధులు కానీ ఆయన ప్రేమ ఎక్కడుందో చెప్పండి. ఆయన మాట ఆజ్ఞలను గైకుని వారిలోనే ఆయన ప్రేమ ఉన్నది. అబ్రహాము దేవుణ్ణి ప్రేమించుచున్నాడని ఈ మాటను బట్టి నిజముగా దేవుడికి తెలిసిందంట. ఏదైనా చేయగలడు నా కుమారుడు నా కొరకు. తన సొంత కుమారుని కూడా ఇవ్వటానికి వెనక్కి తిరగలేదు. దేవునికి భయపడువాడవని నేను నిన్ను ఏమన్నాడు చెప్పండి? నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నీవు నాకు కనపడుచున్నది. ఇందువలన నిన్ను నేను కనుకున్నాను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుని మాట చెప్పింది చెప్పేవారు కావాలా, ఆయనకు సలహాలు ఇచ్చేవారు కావాలా చెప్పండి? ఈరోజు దేవుని మాట ఏదైనా చెబితే ఆయనకే సలహాలు ఇచ్చేవారుగా ఉన్నారు పెద్దలు. కనుక అందుకే దేవుడు అంటున్నాడు, నా ద్రాక్షావనములో నా ప్రేమ కనపడుద్ది. కనుక నా ద్రాక్షావనములో అబ్రహాము ఎంతో ఫలించటి వనములాగా ఉన్నాడు. కనుక ఇస్సాకు ఎంతో భూమి మీద ఫలించే కుమారుడిగా ఉన్నాడు. ఎందుకంటే తండ్రి మాటను బట్టి అతను, తండ్రి నీ చిత్తమే నాలో నెరవేరాలి, ఎందుకంటే నన్ను నీవు బలిస్తాను అంటే సంతోషం, నీవు దేవుని మాట వినేవాడు కనుక నేను ఏమి అక్కడ ఎదురు చెప్పకుండా తండ్రి చెప్పినట్లుగా ఆ బలిపీఠం మీద కాళ్ళు చేతులు కట్టి పడుకున్నప్పుడు దేవుడు అతన్ని చూశాడు. వాళ్ళిద్దరి మనసును చూసినప్పుడు ఇద్దరు దేవుని మాటకు వారు భయపడేవారే. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుని మాటను భయపడేవారికి ఆశీర్వాదాలు ఉంటాయి. దేవుని మాటను బట్టి వినయ విధేత చూపిన వారికి ఆశీర్వాదాలు ఉంటాయి. అందుకే సామెతల గ్రంథంలో దేవుడు ఏమన్నారు? 8:17 నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. ఐశ్వర్య ఘనతలు స్థిరమైన కలిమియు నీతియు నా యొద్దనే ఉన్నది. బంగారం కంటేను వెండి
బంగారముల కంటే అపరంజి కంటే నా వలన కలుగు ఫలము ఎంతో మంచిది. మంచిది. దేవుని మాట మనం ప్రేమిస్తున్నామని మనకు మనం చెప్పుకోవటం కాదు, కానీ ఆయన ఆజ్ఞలు అనుసరించినప్పుడు దేవుడు అంటున్నాడు. ఆయన ఏమన్నారు చెప్పండి, నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమిస్తున్నాను, నన్ను జాగ్రత్తగా వెతికే వారు మాత్రమే నన్ను కనుగొంటారు. స్థిరమైన కలిమియు ఐశ్వర్యము ఘనతయు అన్నీ కూడా నా యొద్దనే ఉన్నాయి. నీకు ఏది కావాలని ఉన్నాయి, కానీ దేవుడి మాట మీరు వింటే ఆయన ఏమి చెబుతున్నాడో మీరు అది అనుసరిస్తే ఆయన అంటున్నాడు, మీకు కావలసిన ఐశ్వర్యము ఘనత ఈ భూమి మీద ఏదైతే మీ మనసులో ఆలోచన చేశారో అవన్నీ నా యొద్దనున్నాయి, వాటన్నిటినీ మీకు ఇవ్వటానికి నేను సిద్ధముగా ఉన్నాను. భూమి మీద అబ్రహాము అంత ధనవంతుడు భూమి మీద ఎవరు కూడా లేడు, ఆయనంత నీతిమంతుడు లేడు, ఆయనంత మరి గొప్ప ఆశీర్వాదం కలిగిన వారు భూమి మీద లేనే లేరు. కారణం ఏంటంటారు చెప్పండి, ఆయన దేవుడు ఏది చెప్పాడో తప్పకుండా ఆయన చేసేవాడు. తన కుమారుడినైనా ఇస్తాడు, లేదంటే అబ్రహామా నువ్వు చనిపోమంటే చనిపోవటానికైనా సిద్ధపడినవాడు. కనుకనే భూమి మీద అతని వంటి వాడు ఎవడు లేడు. దేవునికి స్తోత్రము. అలా కనుక మనము అలాగే ఇంకొక వ్యక్తిని చూద్దాం. ఏపు గ్రంథం 1:5-8 చూడండి. వారి వారి విందుల దినములు పూర్తి కాగా ఏబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో వారు దేవుని దూషించిరి ఏమో అని వారిని పవిత్రపరిచి అరుణోదయమున లెగిసి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించుచు వచ్చెను. ఏబు నిత్యము అలాగు చేయుచు వచ్చెను. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలిచి ఉండుట వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాది అగువాడు వారితో కలిసి వచ్చెను. యెహోవా ఎక్కడ నుండి వచ్చితివని నీవు ఎక్కడ నుండి వచ్చితివని వాణిని అడుగగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో నేను సంచరించి వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరమిచ్చెను. అందుకు యెహోవా నీవు నా సేవకుడైనా ఏబు సంగతి ఎప్పుడైనా నీవు ఆలోచన చేసితివా? అతడు యథార్థవంతుడు న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును ఏం చేశాడు చెప్పండి, విసర్జించాడు. భూమి మీద అతని వంటి వాడు ఎవడు లేడు. అందుకే దేవుడు ఏమన్నారు చెప్పండి, యెహోవాను ప్రేమించు వారులారా చెడుతనమును మీరు అసహించుకొనండి. యెహోవాను దేవుణ్ణి ప్రేమించే వారులారా మీరు చెడుతనాన్ని అసహించుకుంటే తన భక్తుల కొరకు ఆయన ఏం చేశాడు చెప్పండి, నీతిని యథార్థ హృదయముల కొరకు ఆనందము ఇత్తబడి ఉన్నది. నీతిమంతులారా మీ కొరకు వెలుగు ఆనందము సంతోషము ఇత్తబడి ఉన్నది. కనుక దేవుడు అక్కడ ఏబు ఎలాంటి వాడు చెప్పండి, భూమి మీద చెడుతనమును అసహించాడు. కనుక అతను కుటుంబము కొరకు దినదినము కూడా నా బిడ్డలు అందరూ కూడా ఏమన్నా దేవుని సన్నిధిలో ఒకవేళ నేరం చేశారో దూషించారో అని చెప్పి దేవుడు అక్కడ ఏ దేశం చెప్పండి, యూదు దేశంలో అతని వంటి గొప్పవాడు లేనే లేడు. కనుక అంత గొప్ప మరి ఆశీర్వాదకరమైన ధనవంతుడిగా ఉన్న యోబు దినదినము దేవునికి భయపడేవాడిగా ఉన్నాడు. అరుణోదయము ఉదయమునే లెగిసి తన కుటుంబ సభ్యుల కొరకు రక్త సంబంధికుల కొరకు దినదినము కూడా బలులను అర్పించి వారు ఒకవేళ పాపము చేశారేమో అని తన నిమిత్తము దహన బలులను
అర్పిస్తూ ఉన్నాడంట. అవన్నీ కూడా అతని కుటుంబానికి ఆశీర్వాదంగా మారిని. అతని కుటుంబంలో అతనికి కలిగిన సమస్తం అన్నిటి మీద రక్షణ కంచె వేసి ఉన్నది అపవాది. ఎందుకంటే ఈ లోకంలో అనేక కుటుంబాలు అనేక మనుషులను చూస్తున్నాడు. వాడు చూసినప్పుడు అందరూ బలహీనులే, కానీ ఏబు వంటి వ్యక్తిని నువ్వు చూసావా అని అంటే అక్కడ సాతాన్ అంటున్నాడు, ఏబును చూశాను కానీ అతనికి కలిగిన దాని మీద సమస్తము నీ రక్షణ కంచి వేసి ఉన్నది. దేవునికి స్తోత్రము. అలా కారణము ఏమిటి? ఏబుకు అంత రక్షణ, దేవుని రక్షణ ఉండటానికి కారణం ఏమిటి అని అడిగితే, ఏబు దేవునికి భయపడేవాడు, దేవుని ఆజ్ఞలకు లోబడేవాడు, దేవుని చిత్తము తనలో నెరవేరాలని దహన బలులను ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా దేవుణ్ణి స్తుతించుచు ఆరాధించే వ్యక్తిగా ఉన్నాడు. కనుక సాతానుకు అతని మీద అధికారం లేనే లేదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. భూమి మీద అతని వంటి ధనవంతుడు లేడు, భూమి మీద అతని వంటి గొప్పవాడు లేడు. కనుకనే భూమి మీద తనను ఆరాధించే దేవుని దృష్టిలో, పరలోక దృష్టిలో కూడా ఏబు ఎంతో ఎలాంటి వాడు చెప్పండి? పరిశుద్ధుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుని చిత్తానికి మనం భయపడితే, దేవుని ఆజ్ఞకు లోబడితే, నీతిమంతులారా మీ కొరకు వెలుగు ఆనందము ఎత్తబడి ఉన్నది. సంతోషించండి, ఆనందించండి, దేవుని చిత్తానికి లోబడండి. కనుక దేవుడు ఏది చెబుతున్నాడో మీరు అది చేయండి. తప్పకుండా దేవుడు మీకు తోడై ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నేను మీలో మీరు నాలో ఉంటే మీకు ఏది ఇష్టమో అడగండి, అది మీకు ఇవ్వబడును. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు. దావీదు ఎంతో గొప్పవాడైన తర్వాత కీర్తన గ్రంథము 139:23 వచనం లాస్ట్ వచనాలతో ముగిద్దాం. చూడండి, కీర్తన చూడండి. దేవా నన్ను పరిశోధించి నా హృదయమును నీవు తెలుసుకొనుము, నన్ను పరీక్షించి ఆలోచనలు తెలుసుకొనుము, నా ఆలోచనలను నీవు తెలుసుకొనుము, ఆయాసకరమైన మార్గము ఎందున్నదేమో చూడుము, నా యందు ఉన్నదేమో నీవు చూడుము. నిత్య మార్గమున నన్ను నడిపించుము. దేవా, నేను ఇంత గొప్పవాడిగా నీవు చేసి ఉన్నావు, నేను ఇంత ఐశ్వర్యవంతుడిగా ఉన్నాను, ఈ భూమి మీద ఏ రాజుకు లేని అధికారాన్ని నీవు నాకు ఇచ్చావు, నేను నీ సన్నిధిలో ఎలా ఉన్నాను? ఎప్పుడైనా ఇలాంటి ప్రార్థన చేశామా చెప్పండి? దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞత అడుగుతున్నాడు. నీవు ఏ స్థితిలో ఉన్నా, నీ కుటుంబాన్ని ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలోనికి మార్చాడో, నీవు ఎలా దేవుని మందిరంలో ఏ రీతిగా నీ హృదయ పరిశీలన చేసుకుంటున్నావు, ఏ రీతిగా నడుచుకుంటున్నావు, ఎప్పుడైనా నీ హృదయాన్ని పరిశీలన చేసావా? దేవుని వాక్యము దీవించునుగాక. హల్లెలూయా.